తెలంగాణ రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలను దెబ్బతీసేటటువంటి విధంగా ఏపీ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతుంది. ఈ అక్రమ ప్రాజెక్టుల నిర్మాణంతో మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలు పూర్తిగా ఎడారి కానున్నాయి. ఇప్పుడిప్పుడే పచ్చబడుతున్నటువంటి పాలమూరు జిల్లా మరోసారి ఎడారిగా మారనుంది. ఏపీ ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఈ అక్రమ ప్రాజెక్టుల గురించి మనతో పాటు మాట్లాడడానికి అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పటికే పోతిరెడ్డు పాడు సామర్థ్యం పెంపు కావచ్చు, ఆర్డీఎస్ రైట్ కెనాల్ ద్వారా నీటిని తరలించడము, అదేవిధంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం వంటి ప్రాజెక్టులను ఏపీ ప్రభుత్వం చేపట్టింది, వీటి వల్ల తెలంగాణ రైతాంగానికి ఎట్లా నష్టం జరుగుతుంది? రెండు తెలుగు రాష్ట్రాలు సమన్వయంతో ముందుకెళ్లాలని చెప్పి విభజన చట్టంలో కూడా మనము అనుకూలంగా పోవాలని చెప్పి మాట్లాడుకున్నాం. కానీ దురదృష్టవశాత్తున రాయలసీమ ఎత్తిపోతల పథకం కానీ అదేవిధంగా ఆర్డీఎస్ ఆనకట్ట దగ్గర అంటే హెడ్ రెగ్యులేటర్ దగ్గర కట్టేటటువంటి రైట్ మెయిన్ కెనాల్ ద్వారా తెలంగాణ ప్రజలకు చాలా నష్టం జరుగుతుంది. తెలంగాణ భూములు బీడుబారుతాయి, రైతుల యొక్క ఇబ్బంది కష్టాలు ఎక్కువవుతాయి. కాబట్టి ఏదైతే రాయలసీమ ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వము కట్టడానికి వాళ్ళు ఆలోచిస్తున్నారో అది అక్రమమైనటువంటి ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు ద్వారా జల వివాదం వస్తుంది. మరి ఎందుకు వీళ్ళు రాయలసీమ ప్రాజెక్టును వాళ్ళు నిర్మిస్తున్నారని అంటే, వాళ్ళు అనేది ఏంటి, వాళ్లకు 852 అడుగుల శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వాళ్ళు నీళ్ళు తీసుకున్నారా. వాళ్ళు ఏంటంటే జల దోపిడీ కొరకు తుంగభద్ర నది, కృష్ణానది దగ్గర కలిసేటటువంటి సంగమేశ్వర దగ్గర 800 అడుగులు శ్రీశైలం ప్రాజెక్టులో నీళ్లున్నా కూడా దాదాపు ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున రోజు 3 టీఎంసీలు జలశోధ్యం చేయాలని చెప్పి దానికి పూనుకుంటున్నారు. ఆ విధంగా ఒకవేళ చేసినట్లయితే తెలంగాణ భూములు బీడుపడతాయి, మరి దాని నుంచి చాలా ఇబ్బందులు వస్తాయి. ప్రధానంగా ఈ అక్రమ ప్రాజెక్టులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఎట్లా ముందుకెళ్తుంది? ఇటు ఆర్డీఎస్ నీళ్ళకు సంబంధించి కూడా ఇప్పటికే తుమ్మిళ్ళ ఎత్తిపోతల పథకాన్ని కూడా నిర్మించడం జరిగింది, ఎట్లా ముందుకెళ్తుంది ఈ ప్రాజెక్టును ఆపడానికి? ఇప్పుడు వీళ్లకు అనుమతులు ఏమి లేవు, వాళ్ళు దౌర్జన్యంగా కడుతున్నారు. ఎపెక్స్ కౌన్సిల్లో కానీ, గ్రీన్ ట్రిబ్యునల్లో కానీ వీళ్ళు ఇచ్చిన సమాధానం ఏమి, మేము అక్రమ ప్రాజెక్టులను ఆపుతాము అని అన్నారు. మరి అందువల్లనే మేము సుప్రీంకోర్టుల నుంచి కేసు విత్డ్రా చేసుకున్నాము. ఒకవేళ వాళ్ళు అట్లే కంటిన్యూషన్ చేస్తే, మరి దౌర్జన్యం చేస్తే, మేము కూడా మా ప్రణాళికను మా గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆలోచన చేస్తున్నారు. ఏంటి, ఇప్పుడు గొందిమల్ల దగ్గర, తర్వాత గుమ్ముడమ కానీ, అదేవిధంగా పెద్ద మారూరు కానీ, వెల్టూరు దగ్గర కానీ, ఇక్కడ జోగులాంబ డ్యామ్ను కట్టి దాదాపు 60-70 టీఎంసీల నీటిని నిల్వ చేసుకొని అక్కడ నుంచి పాలమూరు రంగారెడ్డికి కానీ, కల్వకుర్తికి కానీ, అదేవిధంగా డిండి కానీ, ఎస్ఎల్బిసికి కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేము శ్రీశైలం కంటే కూడా ఎక్కువ నీటిని తీసుకోవచ్చు. మరి సామరస్యంగా సమస్యను పరిష్కారం చేసుకోవాలా? కానీ కేంద్రం కూడా ఈ సమస్యను పరిష్కారం చేయకుండా శోధ్యం చూస్తుంది. ఏదైతే ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ ఉందో, ఏదైతే యాక్ట్ ఉందో 1956 ఆర్టికల్ 3 ప్రకారము కేంద్ర ప్రభుత్వము జోక్యం చేసుకొని సమస్యను పరిష్కారం చేయాలా? సమస్యను పరిష్కారం చేయకుంటే మా మార్గం, మేము మా ప్రణాళిక ప్రకారం మేము వెళ్తాము. ప్రధానంగా ఆర్డీఎస్ కెనాల్కి సంబంధించి తుమ్మిళ్ళ ఎత్తిపోతల పథకంతో ఆయకట్టు స్థిరీకరణ కూడా చేయడం జరిగింది. ఇప్పటికే ఆర్డీఎస్ రైట్ కెనాల్ ద్వారా నీటిని తరలించకపోయేటటువంటి ప్రాజెక్టు పనుల నిర్మాణం కూడా ఏపీ చేపట్టింది. ఈ ప్రధానంగా అలంపూర్ నియోజకవర్గం దీని ద్వారా నష్టపోనుంది, దీనికి సంబంధించి ఆర్డీఎస్ ఒక గుదిబండలాగా మారింది. రైట్ మెయిన్ కెనాల్ ఏదైతే హెడ్ రెగ్యులేటర్ ఆర్డీఎస్ దగ్గర నిర్మిస్తున్నారో అది అక్రమమైనది. వాళ్ళు అనేది ఏమి 4 TMC 40,000 ఎకర్స్ అని అంటున్నారు, కానీ చెప్పేది ఒకటి చేసేది ఒకటి. వాళ్ళు 4 లిఫ్టులు పెట్టాలని అనుకుంటున్నారు, ఆ 4 లిఫ్టుల ద్వారా 500,000 ఎకరాలకు నీళ్లు తీసుకుపోతామని అంటున్నారు. ఒకవేళ 4 లిఫ్టులు 500,000 ఎకరాలకు నీళ్లు తీసుకొని పోయినట్లయితే ఆర్డీఎస్ కింద 87,500 ఎకరాలకు ఒక చుక్క నీరు రాదు, దాదాపు 130 గ్రామాలకు త్రాగునీరు కూడా రాదు. తర్వాత
పరివాహక ప్రాంతమైనటువంటి తుంగభద్ర నదికి దాదాపు 4 లక్షల ఎకరాలకు నీళ్లు కూడా రావడానికి ఆస్కారం ఉంది. ఇవన్నిటిని రైతుల యొక్క కడుపు కొట్టడము పొలాలు ఏదైతే ఆయకట్టునో అన్ని కూడా బీడులుగా మార్చవి. మరి ఒకవేళ రైట్ మెయిన్ కెనాల్ గాని వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తే మాకు ఒక చుక్క నీళ్లు రావు. రైతుల హక్కుల కొరకు రైతుల యొక్క శ్రేయస్సు కొరకు రైతుల యొక్క సుఖం కొరకు మా గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆల్రెడీ ఒక నిర్ణయం కూడా తీసుకుంటున్నాడు. ఏంటంటే మేము ఆల్టర్నేట్ మేము సుంకేసల దగ్గర రాజోలి దగ్గర ఒక లిఫ్ట్ తీసుకొని మరి నడిగడను ఏదో అలంపూర్ కాన్స్టిట్యూన్సీకి రావాల్సిన నీళ్లను కూడా తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలను కాపాడేందుకు కృష్ణానది నీటిలో రాష్ట్రం వాటా ప్రతి చుక్క కూడా వాడుకునేటటువంటి విధంగా కూడా తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. వీడియో శంకర్తో నరేష్, టీ న్యూస్, అలంపూర్.